అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లాకి కరెక్ట్గా 15 రోజుల క్రితం విక్రాంత్ పాటిల్ సార్ ఎస్పీగా జాయిన్ అయిన తర్వాత ఈ గంజాయి లాంటి మాదక ద్రవ్యాల మీద ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్ణయం మేరకు నిర్మూలించాలనే ఉద్దేశంతో కాకినాడ పట్టణం మరియు పరిసర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ గంజాయికి అలవాటు పడి వాటిని స్మోక్ చేసే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేస్తూ అట్లా అలవాటు పడ్డ వాళ్ళు, అట్లాగే చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి అమ్మే పెడ్లర్సు వాళ్ళని నియంత్రించాలనే లక్ష్యంతో ఒక ప్రత్యేకమైన టీంని సబ్ డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ సార్ వీళ్ళందరికీ దిశానిర్దేశం చేసి ఈ టీంను గత 15 రోజులుగా తిప్పుతుంటే ఈరోజు ఉదయం ఆ టీంకి అట్లాగే మా ఇన్స్పెక్టర్ వన్ టౌన్ వారికి వచ్చిన సమాచారం మేరకు ఈరోజు కాకినాడ టౌన్లో ఒక ముగ్గురిని షేక్ ఇస్మాయిల్ అండ్ షేక్ మౌలాలి అండ్ కొండబాబు జగ్గమ్మదొర కొండబాబు అని, అతనిది జీమాడుగుల మండల్, మిగతా ఇద్దరిది జగన్నాథపురం, వాళ్ళని అరెస్ట్ చేసి వారి దగ్గరగా మీకు డిస్ప్లే చేసిన ఇక్కడ 6.5 కేజీలు గాంజా ఒకటి, తర్వాత 48 బాటిల్స్ 100 ml కాఫ్ సిరప్, తర్వాత నైట్రోవిట్ 10 mg ట్యాబ్లెట్స్, 150 స్ట్రిప్స్, అంటే టోటల్గా 4,500 4,500 ట్యాబ్లెట్లు అవి. అట్లాగే వీటిని ఈ కారులోనూ మోటార్ సైకిల్ కారులో వేసుకుని తీసుకెళ్ళడం, అట్లాగే ఒక మోటార్ సైకిల్లో వెళ్తుంటే వీటిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ ఇస్మాయిల్ 23 ఇయర్స్, ఇతని ఫాదరు ఈ మటన్ కొట్టేది పెట్టుకుని ఉంటాడు, అతని పేరు మౌలాలి. అతను మాట వినకుండా ఇతని మేనమ అవుతాడు ఇప్పుడు 2వ ముద్ద ఈ మౌలాలి. ఈ ఇస్మాయిల్ మౌలాలి ఇద్దరు కలిసి గతంలో వీళ్ళిళ్ళకి దగ్గరలో ఉన్న ఒక అతను హుస్సేన్ అని, అంజాద్ అలియాస్ హుస్సేన్, అతను బీహారీ, వచ్చి ఇక్కడ ఏదో పని చేసుకుంటూ వీళ్ళ దగ్గరలో ఉంటే అతను ఈజీగా ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనే స్కీమ్ చెప్తే దాంట్లో భాగంగా అతనితో సావాసం చేసి ఇతను ఈ నైట్రోవిట్ ట్యాబ్లెట్స్ ఈ బల్క్లో బీహార్ వెళ్ళి బీహార్ నుంచి తీసుకొచ్చినట్టుగా మనకి ప్రాథమిక సమాచారం. సో అవతల మనిషిని కూడా మనం అతను పట్టుకోవాల్సిన అవసరం ఉంది, అది ఆ దిశగా దర్యాప్తు సాగుతోంది. అట్లాగే జీమాడుగుల దగ్గర గోపాలపురం విలేజ్కి చెందిన జీమాడుగుల మండలంలో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి చెందిన కొండబాబు అని అతని దగ్గర ఈ గాంజా వీళ్ళు వెళ్ళి ఫ్రీక్వెంట్గా గాంజా తెచ్చుకోవటం, అట్లా గాంజా డెలివరీకే ఇప్పుడు ఇతను వచ్చాడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారన్న సమాచారంతో మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈ గాంజాని అక్కడి నుంచి తీసుకుని వచ్చి చిన్న చిన్న ప్యాకెట్స్గా తీసుకుని వచ్చి ఆ ప్యాకెట్స్ ఇక్కడ టౌన్లో పెట్లర్స్ అందరికీ సేల్ చేయటం, తద్వారా అది అందరికి కూడా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇటువంటి దీని మీద స్టింజెంట్ యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రొసీజర్ ప్రకారం ఈరోజు మార్నింగ్ పట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డ్ అది ప్రిపేర్ చేసి వీళ్ళందరినీ కోర్టులో హాజరుపడటం జరుగుతుంది. అట్లాగే ఈ ట్యాబ్లెట్స్ మీద డ్రగ్ ఇన్స్పెక్టర్ ద్వారా కూడా మేము డ్రగ్స్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా సమాచారం తీసుకుని దీని మీద బ్యాచ్ నెంబర్స్ అవి ఉంటాయి, దీని ఆరిజిన్ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా తెలిసినందుకు అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా రికార్డెడ్గా లెటర్ ఇచ్చి మెటీరియల్ పంపుతాం, ప్లస్ వీటిని కూడా ల్యాబ్ పంపి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం. ఇదివరకు ఎప్పుడన్నా చేశారా సార్? బహుశా నాకు తెలిసి అంటే నేను వచ్చి 6 నెలలు అవుతుంది, ఒక 5 రోజులు తక్కువ 6 నెలలు అయింది, ఈ 6 నెలల్లో ఇదే పెద్ద క్యాచ్. ప్లస్ ఏంటంటే గత 15 రోజులుగా మీరు కూడా గమనిస్తే ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి 24 అవర్స్ టౌన్ అవుట్స్కట్స్లో ఫ్లైఓవర్స్ కింద చెరువులు కాలువగట్ల మీద శ్మశానాల దగ్గర అట్లాగే పోర్టు ఏరియాలో ఉన్న అబండెంట్ గోడౌన్స్ దగ్గర ఆగిపోయి డైలాబిలేటెడ్ వెహికల్స్ ఉంటాయి రోడ్ల పక్కన వదిలేసిన వెహికల్స్, ఎక్కడైతే ఈ గాంజా స్మోకర్స్ కానీ పబ్లిక్ బూజింగ్ కానీ ఉండే టీమ్స్ అయితే ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేసెస్ అన్నీ రోజు స్టెరిలైజ్ చేయడం మొదలుపెట్టడం. ఈ బడ్డీ కొట్లు ఇదివరకు గతంలో ఉండి ప్యాకెట్స్ అమ్ముతారని, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కోప్ట యాక్ట్ ప్రకారం ఏదైనా టొబాకో ప్రొడక్ట్స్ అమ్మకూడదు, సో వాటి నియంత్రణ కోసం మనం ముమ్మరంగా ఎప్పుడైతే తిరుగుతున్నామో దాంట్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అట్లా వచ్చి ఆ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఈ రోజున
మన ఈ ఇంత సరుకును పట్టుకోవడం జరిగింది. ఎక్కడ పట్టుకున్నారు సార్? వీళ్ళు ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కమర్షియల్ రోడ్డు కాకినాడ. అది వన్ టౌన్ విచ్ కన్సల్టర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారికి వచ్చిన సమాచారం మన టీంతో ప్రాసెస్ చేసి ప్రసిద్ధి ప్రకారం పట్టుకున్నారు. ఈ మందులన్నీ కూడా ఎన్డీపీఎస్ సెక్షన్ 21 ప్రకారం ఇవన్నీ కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్, మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవి అమ్మకూడదు. మెడికల్ స్టోర్స్లో కూడా ఫార్మసిస్ట్ కూడా వీటిని సెపరేట్గా పెట్టాలి. కంపెనీ స్టాండర్డే, బట్ కొన్ని షెడ్యూల్డ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అది ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్న నోటిఫై చేసిన డ్రగ్స్ని స్పెసిఫిక్ ప్రిస్క్రిప్షన్ లేని అమ్మకూడదు. ఈ డ్రగ్స్ అనేవి సెలెక్టెడ్ డ్రగ్స్, అది ఎన్డీపీఎస్ యాక్ట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది సెడేటివ్ డ్రగ్స్ అనమాట. ఇవి బల్క్లో కాదు, అసలు సింగిల్ ట్యాబ్లెట్ ఇవ్వాలన్నా దానికి స్పెసిఫిక్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి, ఐడెంటిఫైడ్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి, దానికి బిల్లింగ్ ఉండాలి, దీనికి ఆడిట్ వేరే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆడిట్ చేస్తారు అసలు ఈ సరుకు ఎంత తెచ్చుకున్నారో ఎంత వెళ్ళిందని. ఒక మనిషి ఎంత బల్క్గా ఎంత సరుకు పొజిషన్లో ఉండకూడదు అసలు. ఇది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం వైలేషన్. ఇవి ఈ డ్రగ్స్ అన్నీ కూడా ఎన్డీపీఎస్ కిందకు వస్తాయి కాబట్టి ఎన్డీపీఎస్ కేసు కూడా వైలేషన్. ప్లస్ ఇతనితో వీళ్ళు ఈ పొజిషన్ ఉన్న వాళ్ళతో పోదు. ఇది ఈ బ్యాచ్ నెంబర్ని బట్టి మనం వెనక్కి వెళ్తే అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ లూజ్ సెల్లింగ్ ఎంత ఎక్కడ వచ్చింది ఏంటి అనేది కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇది 2500 ఉంది ఒక్కొక్క బాక్స్.